మున్సిపల్ కార్మికులకు బకాయి వేతనాలను తక్షణమే ఇవ్వాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు। సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు 9 నెలల బకాయి జీతాలను తక్షణం ఇవ్వాలని అలాగే కోవిడ్ కార్మికులకు పెండింగ్ వేతనాలను ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తామన్నారు। ఈ ధర్నా అనంతరం కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ అధ్యక్షులు బి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, రమణ, బంగార రాజేష్, ఈశ్వరరావు, సత్యనారాయణ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు। బద్రీ కార్మికులు, కోవిడ్ కార్మికులు, సురభి కార్మికులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది। వీళ్ళకి సుమారు 7-8 నెలలుగా జీతాలు మంజూరు కాలేదు। జీతాలు సకాలంలో మంజూరు కాకపోతే ఆర్థికంగా అప్పుల్లో ఊబిలో కుర్కుపోతా ఉన్నారు కార్మికులు। మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా, ఈ కాకినాడ అతి సుందరంగా తయారు చేయాలంటే బాగా బాగుండాలంటే శానిటేషన్ జరగాలి। ఆ శానిటేషన్ లో పనిచేస్తున్న ఈ కార్మికులు అర్ధాకలతో అప్పుల ఇబ్బందులతో అలమటిస్తూ ఉన్నారు। దయచేసి చిత్తశుద్ధితో వాళ్ళకి సకాలంలో జీతాలు మంజూరు చేసే విధంగా కమిషనర్ గారు చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ఈ కాకినాడ కార్పొరేషన్ లో ఫండ్స్ ఉంటది, కనీసం ఆ నిధుల నుంచైనా తీసి వాళ్ళ జీతాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మీరు 5-10 నెలలు, 6-10 నెలలు, 10-10 నెలలు జీతాలు మంజూరు చేయకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటారో ఒక్కసారి ఆలోచన చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। దయచేసి మేము ఇచ్చిన రిప్రజెంటేటివ్ వెంటనే పరిశీలన చేసి ఆ కార్మికుల జీతాలు తక్షణమే మంజూరు చేయాలని మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం।